हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल एला उन्नारू फ्रेंड्स अंदर फ्रेंड्स इप्पटि वीडियो अयिते नेनु पार्ट टू चेस्तुन्नानु अदी एंटंटे कंड्ल कलकलकी पार्ट टू अन्नमाट नेनु लास्ट नवंबर लो दीनिकी सफर अय्यानु फ्रेंड्स प्रॉब्लम की सो अप्पुडु वीडियो चेसानु अन्नमाट पार्ट वन अनेदि నేను ఎలా సఫర్ అయ్యాను ఎలా తిన్నాను ఎలా తగ్గించుకున్నాను అనేది అయితే ఆ వీడియోలో చేశాను అండ్ ఆ ప్రాబ్లంకి ఏం చేశాను అనేది కూడా సో ఆ వీడియో చూడడానికైతే మీరు పార్ట్ 1 నేను లాస్ట్లో ఎండ్ స్క్రీన్ ఇస్తాను ఐ కార్డ్స్లో ఇస్తాను సో మిస్ కాకుండా ఆ వీడియో చూడండి అండ్ ఆ వీడియోని కామెంట్స్ రూపంలో నన్ను కొంతమంది క్వశ్చన్స్ అడిగారు అన్నమాట ఆ క్వశ్చన్స్కి అయితే ఇప్పుడు పార్ట్ 2 చేస్తున్నాను సో ఆ వీడియోని ఈ వీడియోని ఆ వీడియోని చూసి ఈ వీడియోని ఎండ్ వరకు మిస్ కాకుండా చూసేయండి फ्रेंड्स पक्ना सौंस वस्तना प्लीज अडजस्ट अवि ओके फ्रेंड्स वीडियो फस्ट टाइम चूसते ाना सब्सक्रैबी बेल अकाउंट ऐक्टेट मर्चीपोवुद्धुद्ध फ्रेंड्स वीडियो ने मतलब लाइक मर्चीपक फ्रेंड्स लाइक वाल वीडियो अनेंतम की षेर सो दाने द्वारा वाली चला यूजन प्रॉब्लम उ सो मैं इंक आलस्य लेटे वीडियो स्टार्ट मरी ఫ్రెండ్స్ నన్ను అడిగిన కామెంట్స్ కైతే ఇప్పుడు నేను రిప్లై ఇస్తున్నాను నా ఫస్ట్ కామెంట్స్ వచ్చేసి నేను కామెంట్స్ అనేవి బుక్ లో నోట్ చేసుకున్నాను అన్నమాట ఫస్ట్ కామెంట్స్ వచ్చేసి అక్క ఈ ప్రాబ్లం అనేది ఎలా స్ప్రెడ్ అవుతుంది అని అడుగుతున్నారు ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే మనం మెయిన్ ఇంట్లో ఉండే వాళ్ళ వల్ల కాదు బయట నుంచి వస్తారు కదా అంటే ఎగ్జాంపుల్ ఆఫీస్ కు వెళ్ళే వాళ్ళు స్కూల్ కు వెళ్ళే పిల్లలు బయట తిరగడము ఆ దాని ద్వారా వస్తుందన్నమాట ఇది బయట ఉండే గాలి ద్వారా కూడా వస్తుంది అంటే బయట ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ ద్వారా స్ప్రెడ్ అవే అవకాశం ఉందన్నమాట మెయిన్ ఇప్పుడు వచ్చేసి ఎక్కువగా ఆఫీస్ కు వెళ్ళే వాళ్ళకి స్కూల్ పిల్లల నుంచి కూడా వస్తుంది స్కూల్ పిల్లల వల్ల ఏంటంటే పిల్లలు స్కూల్ కి వెళ్లి ఇంటికి వస్తారు కదా దానివల్ల ఇంట్లో వాళ్ళు కూడా స్ప్రెడ్ అవుతుందన్నమాట నార్మల్ గా అయితే ఈ ప్రాబ్లమ్ ఎక్కువగా 7 డేస్ అలా ఉంటుందన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ ఇది అంటే ప్రాబ్లమ్ ఎన్ని రోజులు ఉంటుంది ఏంటి అని చెప్పి అది నార్మల్ గా అయితే ఈ ప్రాబ్లమ్ నార్మల్ గా ఉంటే గనక 3 డేస్ నుంచి కొంచెం తగ్గడం స్టార్ట్ అవుతుంది నార్మల్ గా ఉంటే గనక అంత సివియర్ లేకుంటే సివియర్ గా ఉంటే మాత్రం ఆల్మోస్ట్ 1 వీక్ అలా ఉంటుందన్నమాట అయితే ఈ 1 వీక్ కూడా మన ఇంట్లోనే ఉండి జాగృత తీసుకుంటే మనతోనే ఆగిపోతుంది కాకపోతే ఏంటంటే పిల్లలకి గాని పెద్దలకి గాని కొంచెం స్టార్టింగ్ లో తెలియకపోవడం వల్ల స్కూల్స్ కు వెళ్ళడము ఆఫీసులకు వెళ్ళడము దాని ద్వారా స్ప్రెడ్ అవుతుందన్నమాట వాళ్ళకి ఏంటంటే స్టార్టింగ్ తెలియదు ఒకల ద్వారా ఇంకొకలకు స్ప్రెడ్ అయ్యి వాళ్ళ ద్వారా అలా అలా స్ప్రెడ్ అవుతుందన్నమాట సో ఈ ప్రాబ్లం అనేది ఇలా స్ప్రెడ్ అవుతూ ఉంది కాబట్టి మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటే చాలా బెటర్ ఓకేనా నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఏం ఫుడ్ తినాలి ఫ్రెండ్స్ ఫుడ్ ఏం తినాలి అంటే మాక్సిమం నార్మల్ గా తినేవన్నీ తినొచ్చు అంటే నాన్ వెజ్ అలాంటివి తినకూడదు స్పైసీ ఫుడ్స్ అవి తినకూడదు హీట్ ఫుడ్స్ తినకూడదు హీట్ ఫుడ్స్ అని చెప్తే మళ్ళీ హీట్ ఫుడ్స్ అంటే ఏంటక్క అని అడుగుతున్నారు నాన్ వెజ్ తినొద్దు అంటే కొంతమంది మరి ఎలా అడుగుతారో అర్థం కాదు ఫిష్ తినొచ్చా అని అడుగుతారు ఫిష్ కూడా నాన్ వెజే కదా ఫ్రెండ్స్ సో ఫిష్ కూడా తినొద్దు అన్నమాట నాన్ వెజ్ అనేది ఎగ్ ఫిష్ చికెన్ మటన్ ప్రాన్స్ ఏవి తినొద్దు నాన్ వెజ్ అనేది ఐ అనేది చాలా సెన్సిటివ్ ఫ్రెండ్స్ మనకి సో మనం నాన్ వెజ్ అనేది చాలా అవాయిడ్ చేయాలన్నమాట ఓకేనా అండ్ ఇంకొకటి ఏంటంటే ఏం ఫుడ్ హీట్ ఫుడ్స్ కదా హీట్ ఫుడ్స్ ఏంటి అంటే మనకి మసాలా ఫుడ్స్ మసాలా అనేవి కూడా చాలా హీట్ కలిగిస్తాయి మనం బిర్యానీ అవి తింటే మనకి వేడి చేస్తుంది కదా అలా అన్నమాట బిర్యానీ వంకాయ గోంగూర ఈ నాన్ వెజ్ ఇలాంటివన్నీ కూడా మనకి వేడిని కలుగజేస్తాయి అన్నమాట వంకాయ అనేది వేడే కాకుండా దురద పుడుతుంది కళ్ళని మనం దురద అంటే ఇట్లా దురద పుడుతుంది అని చెప్పి నలపడము అలా ఏం చేయకూడదు కళ్ళరు దురద గాని నొప్పి గాని ఎలా ఉన్నప్పుడు మనకి ప్రాబ్లం స్టార్ట్ అయ్యిందంటే మనకి ఇవి కామన్ గా వచ్చేయి ఏంటంటే కళ్ళు అంటుకుపోవడము దురద రావడం మంట రావడం వాచిపోవడం నొప్పి రావడం ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట సో వాటి గురించి మీరు కన్ను నలపడము అలా చేయకూడదు కొంచెం గోరువెచ్చని నీళ్ళు తీసుకొని క్లాత్ డిప్ చేసి దాంతో తుడుచుకుంటూ ఉండండి మనం పుసులు కట్టేసి కన్ను అంటుకుపోతుందన్నమాట కన్న రెప్పలు రెండు పొద్దున్న లేచేసరికి బాగా అంటుకుపోతాయి అలాంటప్పుడు మీరు బలవంతంగా తీయడం అలా చేయొద్దు గోరువెచ్చని వాటర్లో క్లాత్ డిప్ చేసి దాంతో తుడుచుకుంటూ ఉంటే మనకి చాలా రిలీఫ్ అని వస్తుంది సో ఇలా అయితే చేయండి మీరు అంతేగానే నలపడం ముక్కోకడం అలాంటివి ఏం చేయొద్దు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి తగ్గిందని ఎలా తెలుస్తుంది అని అడుగుతున్నారు మనకి ప్రాబ్లం అనేది కొంచెం సివియారిటీ తగ్గుతుంది అంటుంటే మనకి తెలుస్తుంది కదా ఆల్రెడీ అమ్మేసా తగ్గుతుంది మనం కొంచెం రిలీఫ్ ఫీల్ అవుతున్నాము అనే తెలుస్తుంది కదా దాని ద్వారా తగ్గుతుందని తెలుస్తుంది
నెక్స్ట్ వచ్చేసి ఫిష్ తినొచ్చు అని అడిగారు. అదే చెప్పాను కదా ఫ్రెండ్స్, నాన్ వెజ్ తినకూడదు అంటే ఫిష్ కూడా తినకూడదు అనే అర్థము. వేపకాయ సూపు, నెక్స్ట్ వేపకాయ సూప్ పెట్టుకోవచ్చు అని అడిగారు. వేపకాయ సూప్ అంటే ఫ్రెండ్స్ మనకి పాత రోజుల్లో పెట్టుకునేవారు, అవి చాలా బాగా పనిచేసాయి. అప్పుడున్న సిచ్యువేషన్స్కి ప్రాబ్లమ్స్కి అవి సరిపోయి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ కూడా ప్రాబ్లమ్స్ సివియర్గా ఉంటున్నాయి, కాబట్టి వేపకాయ సూప్ మేబీ తగ్గకపోవచ్చు నా ఒపీనియన్ ప్రకారము. నాకు కామెంట్స్లో ఒకరు చెప్పారు నాకు తగ్గింది అక్క అని చెప్పి. సో అందరికీ ఒకలా ఉండదు, కాబట్టి నేనైతే కన్ఫామ్గా చెప్పలేను వేపకాయ సూప్ గురించి. సో మరి మీ ఇష్టం అన్నమాట, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సాంబార్ తినొచ్చు అని అడుగుతున్నారు. సాంబార్ ఏముంది ఫ్రెండ్స్ తినొచ్చు, ఏం కాదు. ఎందుకంటే ఇప్పుడు మేబీ నాకు తెలిసి మీకు ఎందుకు డౌట్ వచ్చిందంటే సాంబార్లో పప్పు ఉంటుంది కదా, దానివల్ల చీమ్ పట్టడం అట్లా అవుతుందని అడుగుతున్నారేమో అని నా డౌట్. సో అది చీమ్ పట్టడం అట్లా ఏముండదు ఫ్రెండ్స్, కాబట్టి సాంబార్ తినొచ్చు. కుకింగ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి కుకింగ్ చేయొచ్చా అంటే ఫ్రెండ్స్ ఇంటి దగ్గర మనకి వెనకాల ఎవరైనా ఉండి వాళ్ళు చేసే పొలం అయితే నో ప్రాబ్లం, కానీ మనం ఇంటి దగ్గర ఎవరు లేరు మనమే ఉన్నప్పుడు చేసుకోక తప్పదు కదా. అలాంటప్పుడు మీరు స్పెట్స్ పెట్టుకొని జాగ్రత్త తీసుకుంటూ కొంచెం వేడికి దూరంగా ఉండి మీరు వంట చేసుకుంటూ ఉంటే పర్లేదు. కాకపోతే ఏంటంటే మరీ దగ్గరగానే హెవీ ఫుడ్స్ చేయడము అలాంటివి అయితే చేయకండి. ఏమైనా సింపుల్గా చేసి వెంటనే గ్యాస్ నుంచి తప్పుకునేలాగైతే ట్రై చేయండి. బయట నుంచి కూడా ఎక్కువ తినలేము, తినొద్దు కూడా బయట ఫుడ్స్ అవి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి పన్నీర్ తినొచ్చు అని అడిగారు. పన్నీరు తినొచ్చు ఫ్రెండ్స్, పాల నుంచే కదా, పాలు తాగొచ్చు కాబట్టి నో ప్రాబ్లం. నెక్స్ట్ తల్లిపాలు వేయొచ్చా అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. తల్లిపాలు అనేవి నార్మల్గా వేస్తారంట, నాకు అంత ఐడియా లేదు. నార్మల్గా అయితే విన్నాను తల్లిపాలు దాంట్లో ఉన్నది చాలా పవర్ ఉంటుంది, కళ్ళకి ఏదైనా ప్రాబ్లం అయితే కనుక తగ్గుతుందని. అయితే ఈ కళ్ళకి ఎంతవరకు పనిచేస్తుంది అన్నది నాకు తెలీదు. మేబీ సివియర్గా ఉంటుంది కాబట్టి మేబీ తగ్గకపోవచ్చేమో. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నలకపడి ఎర్రగబడము అలాంటివి అయితే తగ్గుతాయి, కానీ ఈ ప్రాబ్లం తగ్గకపోవచ్చు. నెక్స్ట్ ఒకళ్ళు అడుగుతున్నారు 4 డేస్ అయినా కూడా తగ్గలేదు నాకు అంటున్నారు. మేబీ వాళ్ళకి సివియర్గా ఎక్కువగా ఉండడం వల్ల తగ్గకపోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే చెప్పాను కదా కొంతమందికి కొన్ని రకాలుగా ఉంటుంది సివియారిటీ అనేది. స్టార్టింగే మనం జాగ్రత్త తీసుకుంటే, అది ఐ డ్రాప్స్ వేసుకొని జాగ్రత్త తీసుకుంటే అప్పుడే తగ్గిపోతుంది. కాకపోతే ఏంటంటే మనం నలగపడిందనో వేరే వేరే నార్మల్గానో వదిలేయడం వల్ల అది ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతుంది. ఎక్కువ అవ్వడం వల్ల మనకి సివియారిటీ అనేది పెరిగిపోతుందన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంతమంది తెలియక నాన్ వెజ్ తినేస్తున్నారు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు, దానివల్ల కూడా మనకి ప్రాబ్లం వెంటనే తగ్గదన్నమాట. అలాంటప్పుడు కూడా మనకి తొందరగా తగ్గదు, అందుకని చెప్పి నాన్ వెజ్ అవాయిడ్ చేయండి. నెక్స్ట్ టాబ్లెట్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. టాబ్లెట్స్ అనేవి దీనికి అంతగా టాబ్లెట్స్ అవసరం లేదు, ఓన్లీ ఐ డ్రాప్స్ యూస్ చేస్తే సరిపోతుంది. నేను ఫలానా ఐ డ్రాప్స్ అని చెప్పట్లేదు ఫ్రెండ్స్, కొంతమంది ఐ డ్రాప్స్ పేరు చెప్పొచ్చు కదా అని కూడా అడిగారు. అయితే ఐ డ్రాప్స్ అనేది నేను చెప్పట్లేదు, ఎందుకంటే అది మెడిసిన్ కదా. ఇప్పుడు మనం ఫలానా చెప్పి వాళ్ళకి పడక ఎందుకు అంత ఎందుకులే అని చెప్పి నేనైతే చెప్పట్లేదు. మీరు మెడికల్ షాప్కి వెళ్ళి ఐ డ్రాప్స్ అంటే వాళ్ళు ఇస్తారు, మ్యాక్సిమం పేర్లు ఎందుకులే, సో వాళ్ళు అయితే ఇస్తారు. సో అవి యూజ్ చేయండి సరిపోద్ది. ఐ డ్రాప్స్ అనేవి ఫ్రెండ్స్ 2-2 డ్రాప్స్ వేసుకోవాలి. ప్రాబ్లం ఉన్న కంట్లోనే కాదు పక్క కంట్లో కూడా వేసుకోవచ్చు. 2-2 డ్రాప్స్ 24 అవర్స్కి వచ్చేసి 1 డేకి వచ్చేసి 4 టైమ్స్ వేసుకోవాలి, ఓకేనా. 2-2 డ్రాప్స్ మాత్రమే వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏం ఫుడ్ తినాలి అని అడుగుతున్నారు. ఫుడ్ వచ్చేసి మనకి చెప్పాను కదా నాన్ వెజ్ అవి తినొద్దంటే మిగతావన్నీ తినొచ్చు అని అర్థము. సో మనకి తొందరగా డైజెస్ట్ అయ్యి లిక్విడ్ ఐటమ్స్ మజ్జిగ అలాంటివి తీసుకోండి. ఎక్కువ మసాలా ఫుడ్స్ హీట్ కలిగించే అలాంటివి అయితే తినొద్దు. కళ్ళు అంటుకోకుండా ఏం చేయాలి అని చెప్పాను కదా ఫ్రెండ్స్, కళ్ళు అంటుకోకుండా అంటే మనకి ప్రాబ్లం బట్టి లోపల ఉన్న డస్ట్ అదంతా కూడా పుసుకుల రూపంలో వచ్చేస్తుంది అన్నమాట. కాబట్టి మనం దాన్ని కళ్ళు అంటుకున్నప్పుడు క్లాత్తో తుడుచుకుంటూ ఉంటే బెటర్ ఫ్రెండ్స్. ఇంకొకటి పసుపు క్లాత్, పసుపు వాటర్లోని వైట్ క్లాత్ డిప్ చేసి క్లాత్తో తుడుచుకోవాలి. అది ఎలా అనేది ఫస్ట్ వీడియోలో చూపించాను నేను ఆల్రెడీ. సో అందుకని ఫస్ట్ వీడియో ఫస్ట్ చూడండి, తర్వాత ఈ వీడియో చూడండి, ఓకేనా. దాంట్లోని పసుపు క్లాత్తో ఎలా క్లీన్ చేసుకోవాలి, అండ్ ఇంకొకటి అన్నంలోని మనం పసుపు వేసి వేడిగా కాపడం ఎలా పెట్టుకోవాలి అనేది కూడా ఆ వీడియోలో చూపించాను, కాబట్టి ఆ వీడియో అయితే మిస్ కాకుండా చూడండి, ఓకేనా.
కాటుక పెట్టుకోవచ్చని అడుగుతున్నారు ఫ్రెండ్స్. కాటుక అలాంటివి అసలు ఏం పెట్టకండి. ఇప్పుడు మనకి నార్మల్గానే కాటుక అనేది మండుతుంది, అందరికీ మండుతుందని కాదు కానీ నార్మల్గానే మండుతుంది. అలాంటప్పుడు మనకి ప్రాబ్లం ఉంటే ఆ కాటుక అనేది ఇంకా సఫర్ అవుతాం అన్నమాట మండడం కానీ. అందుకని చెప్పి అస్సలు పెట్టద్దు కాటుక కానీ, వేరే వేరే ఏమన్నా ట్రై చేద్దాం అనుకుంటారో అలాంటి ఈ జండు బామ్లు పూసుకోవడము వాచిందని అలాంటివి ఏం చేయకండి. వాటిని అలాగే వదిలేయండి, ఐ డ్రాప్స్ వేసుకోండి, బటర్తో తుడుచుకోండి, గోరువెచ్చని వాటర్తో తొందరగా తగ్గిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎగ్ తినొచ్చా అని అడుగుతున్నారు. ఎగ్ కూడా నాన్ వెజ్ ఫ్రెండ్స్. కొంతమంది కాదంటారు, కొంతమంది అవునంటారు ఎగ్ని. ఎందుకు వచ్చిన డౌట్ చెప్పండి, వదిలిపడేయండి. 4 రోజులు, 10 రోజులు మ్యాక్సిమం, 10 రోజులు మానేయండి ఫ్రెండ్స్ నాన్ వెజ్, ఎగ్, హీట్ ఫుడ్స్ అలాంటివి అవన్నీ కూడా 10 డేస్ మానేయండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ హాస్పిటల్కి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను నేను. ఎప్పుడు అంటే మనకి ప్రాబ్లమ్ సివియర్ అయినప్పుడు అనమాట. కొంతమంది ఏంటంటే నాకు ఇన్ని రోజులైనా తగ్గలేదు, వాచిపోయింది, అంటుకుపోతున్నాయి అని చెప్పి నాకు కామెంట్స్ రూపంలో అడిగారు. వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఒక్కటే అనమాట, మీకు నార్మల్గా అంటే మీరు సర్వే అవ్వగలుగుతున్నారు అంటే కనుక డ్రాప్స్ వేసుకొని ఓకే అలా చేయండి సరిపోతుంది. కానీ భరించలేనంతగా నొప్పి, భరించలేనంతగా నీళ్లు కారడము, మండిపోవడము అలా ఉంటుంది అంటే కనుక ఖచ్చితంగా మీరు హాస్పిటల్కి వెళ్ళడమే బెటర్ ఫ్రెండ్స్. ఇదైతే నా సజెషన్ అనమాట. ఎందుకంటే మనం కళ్ళు అనేవి చాలా సెన్సిటివ్ పార్ట్, మనం తగ్గుతుందిలే అని చెప్పి లైట్ తీసుకోవద్దు. ఓకేనా? సివియర్గా ప్రాబ్లం ఉంటే హాస్పిటల్కి వెళ్ళడం మాత్రం మర్చిపోవద్దు. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే నేను నార్మల్గా వచ్చిన కామెంట్స్కి అన్నిటికి రిప్లై ఇచ్చుకుంటూ వచ్చాను. సో ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్ రూపంలో అడగండి, నేనైతే వెంటనే రిప్లై ఇస్తాను. ఓకేనా? వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చెప్పాను కదా మీ లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీ లైక్ వల్ల నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది అండ్ వీడియో కూడా చాలామందికి స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఓకేనా? మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.